అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రెండు రోజుల్లోని తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళల్ని కానీ టీఎన్ఎస్ఎఫ్ నాయకుల్ని కానీ అదేవిధంగా తెలుగు యువతల్ని కానీ ఎన్ని రకాలుగా హౌస్ అరెస్టులు చేస్తున్నారు, అదేవిధంగా ఎన్ని రకాలుగా వాళ్ళందరినీ ఇబ్బందులు పెడుతున్నారు, ఇంట్లోంచి కూడా బయటికి రాకుండా చేసే పరిస్థితిని కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. దీనంతటికి గల ప్రధానమైన కారణం కూడా మనందరికీ తెలిసింది. ఏదైతే ఆగస్ట్ 15 స్వతంత్ర దినోత్సవం రోజు గుంటూరు లోని రమ్య అనే అమ్మాయిని, బీటెక్ చదువుతున్న అమ్మాయిని నడి రోడ్డు మీద అతి కిరాతకంగా చంపిన తర్వాత నారా లోకేష్ గారు ఆ అమ్మాయిని పరామర్శించడానికి వెళ్ళటం, ఆ అమ్మాయి దగ్గర అక్కడ ఇన్సిడెంట్ జరగడం, ఆ రోజు కూడా నారా లోకేష్ గారు అరెస్ట్ కావడం, నారా లోకేష్ గారితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంచుమించుకు 33 మంది మీద కేసులు పెట్టడం ఇవన్నీ జరిగింది. అయితే ఆ రోజు మేమందరం కూడా కోరుకున్నది జాతీయ పార్టీ కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ గారు కూడా ఆ రోజు పిలిపిన ఒకటి కూడా ఏంటంటే, మీరు ఏదైతే దిశ చట్టం అని చెప్పారో, 21 రోజుల్లో ఏదైతే మేము శిక్ష విధిస్తామని చెప్పారో, ఆ సిచ్యువేషన్ బేస్ చేసుకుని రమ్యను ఎవరైతే చంపారో వాళ్ళు 21 రోజుల్లో మీరు శిక్ష విధించండి, శిక్ష విధించని పక్షంలో దిశ చట్టం అన్న దాని మీద గురించి మీరు ఎటువంటి వివరణ ఇస్తారు అనేది చాలా క్లియర్ గా ఆ రోజు ఆయన టైం ఇచ్చారు, గడువు ఇచ్చారు. యాజ్ పర్ మీరు చెప్పిన దాని ప్రకారమే, జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పారో దాని ప్రకారమే చెయ్యండి అని చెప్పి చాలా క్లియర్ గా నారా లోకేష్ గారు టైం ఇచ్చారు. దానికి రోజు రోజులు అవుతున్న కొద్దీ రమ్యకి సంబంధించిన, రమ్యని ఎవరైతే చంపారో ఆ నిందితుడికి శిక్ష పడాలి, రమ్య కుటుంబానికి రమ్యకి కూడా న్యాయం జరగాల నేపథ్యంలో శాంతియుతంగా చేస్తున్న క్యాండిల్ ర్యాలీని కానీ శాంతియుతంగా చేస్తున్న దిశ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము రిప్రజెంటేషన్ ఇవ్వటానికి అని చెప్పి కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా పోలీసుల సహాయ సహకారాలతో హోమ్ మినిస్టర్ గానీ సీఎం జగన్మోహన్ రెడ్డి గానీ డీజీపీ గౌతమ్ సవాంగ్ గానీ ఏ రకంగా మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టారనే సంగతి కూడా మనందరికీ తెలుసు. ఈ సందర్భంగా ఒక విషయం గుర్తు చేయాలి ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి గారికి, అదేవిధంగా డీజీపీ గౌతమ్ సవాంగ్ గారికి, అదేవిధంగా మా డమ్మీ హోమ్ మినిస్టర్ గారు సుచరిత గారికి కూడా, ఏపీ దిశ చట్టం విప్లవాత్మకం, మహిళపై దాడి చేయాలన్న ఆలోచన రాగానే వెన్నుల్లో వణుకు పుట్టాలి కాబట్టి ఈ చట్టం తెస్తున్నాం, ఈ చట్టం చేస్తున్నాం అని 13 డిసెంబర్ 2019లో అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో పక్క రాష్ట్రంలో జరిగిన ఇన్సిడెంట్ కి కదిలిపోయి అటువంటి ఇన్సిడెంట్లు ఏమి కూడా ఆంధ్రప్రదేశ్లో జరగకూడదని చెప్పి దిశ చట్టం తీసుకొస్తున్నాం, ఈ చట్టం ద్వారా 21 రోజుల్లో ఆ వ్యక్తికి ఎవరైతే నిందితుడు ఉన్నాడో నిందితుడికి ఉరిశిక్ష విధించాలా మేము చేస్తాము, ఇలా ఈ చట్టాన్ని తీసుకొస్తున్నామని చెప్పి ఓదర కొట్టిన ప్రసంగాలు చేశారు. 2019లో అందరూ కూడా హ్యాపీ ఫీల్ అయ్యాం, నిజంగానేమో 2019లోనే ఈ చట్టం కనుక ఇంప్లిమెంటేషన్ అయితే చాలా మంది ఆడపిల్లల వైపు చూసేదానికి కూడా భయపడతారేమో, 21 రోజుల్లో శిక్ష విధించడం అంటే చాలా మంచి పరిస్థితే అని చెప్పి మేమందరం కూడా ఆలోచించుకున్న పరిస్థితి నుంచి ఈ రోజుకి ఆ పరిస్థితి ఎలా అయిపోయిందంటే, నిన్న గాక మొన్న 24 తారీఖు ఆగస్ట్ 24, 2021లో సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గారు మాట్లాడిన మాట, దిశ ఇది చట్టం కాలేదు, దిశ చట్టం స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తుంది అని సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గారు 24/8/2021 అంటే ఆగస్ట్ 24 మాట్లాడిన సందర్భం. దీనికి ఎగ్జాక్ట్ గా 1 మంత్ బిఫోర్ ఇదే హోమ్ మినిస్టర్ గారు ఏం మాట్లాడారు, ఇక్కడున్న ప్రతిపక్ష నాయకులందరూ కూడా దిశ 23 ఉరిశిక్ష విధించాము, అదే విధంగా 500 మందికి పైగా శిక్షలు విధించాము అని చెప్పి మాట్లాడిన సందర్భాన్ని కూడా ఈ రకంగా గుర్తు చేస్తున్నాం. అంటే ఒకటే గవర్నమెంట్, ఒకటే హోమ్ మినిస్టర్, రెండు రకాలుగా ఒక చట్టం గురించి మాట్లాడడం. ఈ చట్టాన్ని అంతటిని ఇంప్లిమెంట్ చేయాల్సిన డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు ఏం మాట్లాడతారంటే, దిశ అనేది చట్టం కాదు, ఇది ఒక కార్యక్రమం మాత్రమే, కేంద్రం కొర్రీల వల్ల చట్టంగా మారేందుకు సమయం పడుతుంది అని సాక్షాత్తు డీజీపీ గారు మాట్లాడిన మాట. కేంద్రం కొర్రీలేస్తే మీరేం చేస్తున్నారు, ఇక్కడ కూర్చొని తెలుగుదేశం పార్టీని ఎలా అరెస్ట్ చేయాలి, తెలుగుదేశం పార్టీ నాయకులను ఎలా హౌస్ అరెస్టులు చేయాలి, తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఎటువంటి కార్యక్రమాలను ఎలా అణిచివేయాలి, వాళ్ళ మీద ఎక్కడ అక్రమ కేసులు పెట్టాలి, ఈ వ్యవహారం మీద మీరు అందరూ ఆలోచన చేస్తున్నారా? ఒక దిశ అని ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొచ్చి ఆడవాళ్ళ రక్షణ గురించి, మహిళల రక్షణ గురించి ఈ రోజు శ్రీకారం చుట్టామని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి హోదాలో ఒక ముఖ్యమంత్రి చట్టాన్ని తీసుకొస్తే దానిలో కొర్రీలు ఉన్నాయని చెప్పి, కొర్రీస్కి ఉన్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి 2020 అక్టోబర్లో మీకు ఫైల్ వస్తే, ఈ రోజు వరకు స్టిల్ నౌ ఈ రోజు వరకు దాని మీద ఎటువంటి అమెండ్మెంట్స్ చేయడానికి మీ దగ్గర ఖాళీ లేదా, టైం లేదా, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా, అంత తెలివితేటలు ఉండే ఐపీఎస్ ఆఫీసర్లు మీ దగ్గర లేరా అని నేను అడుగుతున్నాను ఈరోజు. దేనికి ఇంతమంది సనాధారులు, ఒక ఆడదాన్ని రక్షించలేని గవర్నమెంట్ దేనికి అని అడుగుతున్నాను. ఈ 2.5 సంవత్సరాల కాలంలో సుమారుగా 500 మంది పైగా ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతుంటే, రోజుకి ఒక ఇన్సిడెంట్ జరుగుతుంటే నోరిప్పడానికి కూడా
బయటికి రాలేక నోరు ఇప్పలేక ఈరోజు ఇంట్లో కూర్చొని మీ ముఖ్యమంత్రి ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నాడు మీ ముఖ్యమంత్రి. మీ హోమ్ మినిస్టర్ ఏమో దిశా చట్టం అంటే ఏంటో తెలియదు, దిశా చట్టం ద్వారా ఏం జరుగుతుందో తెలియదు, దిశా చట్టం అసలు ఇంప్లిమెంటేషన్ ఉందో లేదో తెలియని హోమ్ మినిస్టర్. ఆ దిశా చట్టంలో ఏదైనా కొరీస్ ఉన్నాయేమో దాన్ని దాన్ని అమెండ్మెంట్ చేసి కేంద్రానికి పంపించి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ దిశా చట్టాన్ని పరిగణలోకి తీసుకొద్దాము, దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాము అనే ఆలోచన జ్ఞానం లేని డీజీపీ. వీళ్ళందరి మధ్యలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో మహిళల తాలూకా రక్షణ వీళ్ళ చేతుల్లో ఉంది ఈరోజు. అంటే ఏమీ చేయలేక చేత కాక చెయ్యలేక ఈరోజు ఆడవాళ్ళ మాన ప్రాణాల మీద ఖరీదు కడుతూ కేవలం మీరు చేస్తున్న పని నేను పదే పదే చెప్తున్నాను. మీరు చేస్తున్న పని ఏందిరా అంటే మా అత్యాచారం జరిగిన సంఘటనల దగ్గరికి డీజీపీను అదేవిధంగా హోమ్ మినిస్టర్ వెళ్ళడం, 5 లక్షల రూపాయలు చెక్ ఇవ్వడం, ఫోటో తీయించుకోవడం, మేము న్యాయం చేస్తామని చెప్పడం. అంటే సాయాన్ని కూడా న్యాయం కింద మీరు పరిగణించేసుకొని వాళ్ళకి న్యాయం జరిగిపోయిందని చెప్పి మాట్లాడే తీరు చూస్తుంటే మీకు సాయానికి న్యాయానికి కూడా తేడా తెలియట్లేదన్న సంగతి మాకు ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా ప్రాణం పోతే 10 లక్షల రూపాయలు చేతిలో పెట్టేశామా, ఇంకా న్యాయం జరిగిపోయింది అని చెప్పి ఇంట్లో కూర్చొని హ్యాపీ ఏదైనా జరిగితే మళ్ళీ పట్టుకుని వెళ్తాము. అంటే ఇదే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేయడానికి మనం ఏ ప్రణాళిక తీసుకున్నాము, దీనికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డెవలప్ చేస్తున్నాము, ఈ కార్యక్రమం లేదు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ దిశా చట్టం మీద మేమేమి మీ మీద వ్యంగ్యాస్త్రాలు ఉపయోగించట్లే, దిశా చట్టాన్ని మేమేమి అపహాస్యం చేయట్లే, దిశా చట్టం అని పదే పదే మీరే అంటున్నారు. ఆఖరికి మీ పోలీసులు ఏం మాట్లాడుతున్నారంటే నిన్న గాక మొన్న మనకి పత్తిపాడు కాన్షియన్స్ లో ఒక ఇష్యూ జరిగితే ఒక అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ జరిగితే నేను పేపర్ లో న్యూస్ లో చూశాను ఏమైనా స్క్రోలింగ్ వచ్చింది సాక్షి పేపర్ లో దిశా చట్టం ద్వారా కేసు బుక్ చేసాము. దిశా చట్టమే లేదు అనుకునేటప్పుడు దిశా చట్టం ద్వారా కేసు ఎలా బుక్ చేస్తారు? ఈ విధంగా మనుషులు జనాల్ని ఎందుకు మీరు మభ్య పెడుతున్నారు, మహిళల్ని ఎందుకు మభ్య పెడుతున్నారు? ఇదే మా క్వశ్చన్ ఈరోజు. దిశా చట్టం ఉందే అనుకోండి, రమ్య 21 రోజుల్లో మీరు ఎలాగో 21 రోజులు ఉరిశిక్ష విధిస్తామని చెప్పారు కదా 21 పని రోజులు పని దినాల్లో, సో చేయండి అని మేము అడుగుతున్నాం. కాదు అంటే అది కాదు అని క్లియర్ గా చెప్పండి అని మేము చెప్తున్నాం.